श्री महागणाधिपतये नमः श्रीमात्रे नमः माचिराजु भक्ति यूट्यूब चैनल प्रेक्षकुलंदरिकी नमस्कार। మీరు పుట్టిన తేదీని బట్టి మీ భవిష్యత్తును చాలా సులభంగా తెలుసుకోవచ్చు। సంఖ్యాశాస్త్రంలో మీరు పుట్టిన తేదీకి విశేషమైన ప్రాధాన్యత ఉంది। సంఖ్యాశాస్త్రం ద్వారా న్యూమరాలజీ ద్వారా మీ భవిష్యత్తును తెలియజెప్పే అద్భుతమైన ప్రయత్నం మాచిరాజు భక్తి యూట్యూబ్ ఛానల్ ద్వారా మీ ముందుకు తీసుకొస్తున్నాం। ఎవరైనా సరే ఏ నెలలోనైనా సరే 2 11 20 29 తేదీల్లో పుట్టినట్లయితే వాళ్ళ అదృష్ట సంఖ్య 2 గా సంఖ్యాశాస్త్రంలో వివరించారు। కాబట్టి స్త్రీలైనా సరే పురుషులైనా సరే ప్రతి నెలలో 2 11 20 29 తేదీల్లో పుట్టినట్లయితే వాళ్ళందర్నీ కూడా అదృష్ట సంఖ్య 2 వ్యక్తులుగా సంఖ్యాశాస్త్రంలో పరిగణించడం జరిగింది। వాళ్ళు నెలలో 15 రోజులు ఆనందంగా ఉంటే 15 రోజులు విచారంగా ఉండేటటువంటి లక్షణాన్ని కలిగి ఉంటారు। రాత్రి పూట ఆలోచనలు ఎక్కువగా ఉంటాయి। సున్నితమైనటువంటి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు। ఈ అదృష్ట సంఖ్య 2 అనేది నవగ్రహాలలో చంద్రుడికి సంబంధించింది। చంద్రుడు స్వయం ప్రకాశకుడు కాదు కదా, సూర్యుడి మీద ఆధారపడి చంద్రుడి ప్రకాశం ఉంటుంది। కాబట్టి అదృష్ట సంఖ్య 2 వాళ్ళెవరికీ కూడా లీడర్‌షిప్ క్వాలిటీస్ అనేవి ఉండనే ఉండవు। ఇతరుల మీద ఆధారపడి జీవితాన్ని కొనసాగిస్తూ ఉంటారు। కాబట్టి అదృష్ట సంఖ్య 2 వాళ్ళు పార్ట్నర్‌షిప్ బిజినెస్ చేస్తే చాలా చక్కగా కలిసిస్తుంది। అలాగే అదృష్ట సంఖ్య 2 వాళ్ళెవరైనా సరే సున్నితమైన మనస్తత్వాన్ని కలిగి ఉంటారు। సెలెక్టెడ్ ఫ్రెండ్స్ ఉంటారు। ఆ సెలెక్టెడ్ ఫ్రెండ్స్ తోనే స్నేహం చేసే లక్షణాన్ని కలిగి ఉంటారు। వీళ్ళు విద్యాపరంగా సాఫ్ట్వేర్ రంగంలోకి ప్రవేశిస్తే అద్భుతంగా రాణిస్తారు। అదృష్ట సంఖ్య 2 వాళ్ళు కంప్యూటర్ ఇంజనీరింగ్ చేస్తే విశేషంగా రాణించడానికి అవకాశాలు ఉన్నాయి। అలాగే మ్యాథమెటిక్స్ కి సంబంధించిన రంగాల్లో కూడా రాణించే సూచనలు ఉన్నాయి। వ్యాపారం చేయాలనుకుంటే అదృష్ట సంఖ్య 2 వాళ్ళు వైట్కి సంబంధించిన వ్యాపారం చేయాలి, అంటే పాలు పెరుగు పత్తి ఇలాంటి వ్యాపారాలు చేస్తే అదృష్ట సంఖ్య 2 వాళ్ళకి అదృష్టం చాలా చక్కగా కలిసి వచ్చి తొందరగా ధనవంతులు అవుతారు। అలాగే ప్రతి నెలలో కూడా అదృష్ట సంఖ్య 2 వాళ్ళు ఆదివారము సోమవారము శుక్రవారము ముఖ్యమైనటువంటి పనులు ప్రారంభించాలి। అలా ప్రారంభిస్తే చేపట్టిన పనులన్నీ దిగ్విజయంగా పూర్తి చేసుకోవచ్చు। వీళ్ళకి కలిసి వచ్చేటటువంటి రంగు తెలుపు రంగు। తెలుపు రంగు వస్త్రాలను ఎక్కువగా ధరించడం లేదా తెలుపు రంగు కర్చీఫ్ని దగ్గర ఉంచుకోవడం ద్వారా జీవితంలో ప్రతి పనిలో కూడా విజయాలను సిద్ధింపజేసుకోవచ్చు। అదృష్ట సంఖ్య 2కి అధిపతి చంద్రుడు కాబట్టి, ఆ చంద్రుడికి అధిష్టాన దేవత లక్ష్మీదేవి కాబట్టి ఏ నెలలోనైనా సరే 2 11 20 29 తేదీల్లో పుట్టిన వాళ్ళు అంటే అదృష్ట సంఖ్య 2గా కలిగి ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ప్రతి సోమవారము కూడా గోవుకి అరటి పండు బియ్యం ఆహారంగా తినిపించటం, మహాలక్ష్మీదేవిని తెల్లటి పుష్పాలతో పూజించడం ద్వారా జీవితంలో తొందరగా మంచి పురోభివృద్ధిని సాధించవచ్చు। ప్రతిరోజు కూడా అదృష్ట సంఖ్య 2 వాళ్ళు ఓం శ్రీం శ్రీయై నమః అనేటటువంటి చిన్న మంత్రాన్ని వీలైనన్ని సార్లు స్మరించుకున్నట్లయితే లక్ష్మీ కటాక్షం ద్వారా అష్టైశ్వర్యాలను సిద్ధింపజేసుకోవచ్చు। న్యూమరాలజీ ద్వారా సంఖ్యాశాస్త్ర పరంగా మీ డేట్ ఆఫ్ బర్త్ను బట్టి మీరు భవిష్యత్తు తెలుసుకోవాలన్నా, మీ పేరును బట్టి మీ భవిష్యత్తు తెలుసుకోవాలన్నా కింద స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నెంబర్కు కాల్ చేసి వ్యక్తిగతంగా అపాయింట్మెంట్ తీసుకుని కలవవచ్చు। దాని ద్వారా మీ భవిష్యత్తును సులభంగా న్యూమరాలజీ ద్వారా తెలుసుకోవచ్చు। సర్వే జనాః సుఖినో భవంతు స్వస్తి।